బజరంగ్ దళ్ గురించి విజయశాంతి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. దీని అసలు ఈ గొడవ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఏంటి బజరంగ్ దళ్ గొడవ? ఏం బ్యాన్ చేశారు, మొత్తం క్యాన్సిల్ చేశారు, ఏంటి అసలు ఇది? యాక్చువల్గా బజరంగ్ దళ్ 1984 ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో ఏర్పడిందండి. అది విహెచ్పి ఉంది, విశ్వ హిందూ పరిషత్. ఇది మన యోగి స్టేట్. అవును, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ యూత్ వింగ్ పేరు అనమాట ఇది. బజరంగ్ అంటే హనుమాన్, దల్ అంటే సైన్యం. సేవా సురక్ష సంస్కార్ అనే మూడు మోటోస్తో అది ఏర్పడింది. వాళ్ళంతా బ్రహ్మచారులేనా? బ్రహ్మచారులు అనేది ఏం లేదు, యూత్ అంటే యూత్ వింగ్ అంతే. బ్రహ్మచారులుగా ఉండాలనేది ఏం రూల్ లేదు. ఆంజనేయుని ప్రార్థిస్తారు తప్ప ఆదర్శంగా తీసుకోరు. ఆంజనేయులాగా ఎవరు ఉండరు. ఓకే ఓకే, అట్లా జరగదు కూడా. సో అయితే 2010 నుంచి దేశవ్యాప్తంగా అది బాగా ప్రమోషన్లోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ 2008 నుంచే దీన్ని బ్యాన్ చేయాలనే డిమాండ్తో ఉందన్నమాట. ఎప్పటి నుంచో ప్రయత్నాలు రకరకాలుగా చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, బ్యాన్ చేయలేకపోయారు. అందుకని వాళ్ళు ఎప్పటి నుంచో కూడా కొన్ని స్టేట్స్లో వాళ్ళ మేనిఫెస్టోల్లో బజరంగ్, మేము కానీ అధికారంలోకి వస్తే బజరంగ దళం బ్యాన్ చేస్తామని చెప్పేవాళ్ళు. కానీ అధికారంలోకి వచ్చినాక బ్యాన్ చేయలేదు. ఎందుకంటే అది దాదాపు 2500 అఖాడాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. అఖాడాలు అంటే శాఖలు అంటాం కదా, అలాంటి శాఖలు అఖాడాలు 2500 ఉన్నాయన్నమాట. దేశవ్యాప్తంగా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుత వివాదం ఎక్కడ వచ్చిందంటే, కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, స్టేట్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందులో మేము అధికారంలోకి వస్తే బజరంగ దళ్ని బ్యాన్ చేస్తామనే మాట వాడారు. సో దాన్ని మొన్న మోడీ గారు వచ్చినప్పుడు ఆయన దీన్ని హనుమాన్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంది, హనుమాన్ భక్తులను అంతా కూడా బ్యాన్ చేస్తామంటున్నారు అని ఆయన బ్రాడర్గా దాన్ని తీసుకెళ్ళిపోయాడు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు హనుమానికి వ్యతిరేకం కాదు, కానీ బజరంగ దళ అనే ఆర్గనైజేషన్ ఇల్లీగల్గా చాలా విషయాలను, టెర్రరిజంని ప్రోత్సహిస్తుంది, రైట్ వింగ్ టెర్రరిజం అంటారు, రైట్ వింగ్ మిలిటెన్సీని ప్రోత్సహిస్తుంది, దాడులు చేస్తుంది. మ్యాన్ హ్యాండ్లింగ్ ఈ ఆగస్ట్ మన అన్ని వాలంటైన్స్ డే వచ్చి శ్రీరామ్ సేనే అక్కడ పాపులర్ కర్ణాటకలో. ముతాలిక్ అని ఆయన ఉన్నాడనమాట. ఆయన ఆధ్వర్యంలో కేవలం ఫిబ్రవరి 28 కాదండి, పబ్బుల్లో వెళ్ళిన అమ్మాయిల మీద పోయి దాడి చేయడం ఇవన్నీ కూడా చేశారు వాళ్ళు. అక్కడ మొన్న కూడా చూసాం హిజాబ్ ఇది కూడా, ఒక అమ్మాయి హిజాబ్ వేసుకొని వెళ్ళిందని ఎగ్జామ్కి, ఆ అమ్మాయిని ఇది చేయడం, ఆ అమ్మాయి ఓపెన్గా నిరసన తెలపడం, తర్వాత అమ్మాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కూడా ఈ మధ్య చదివాం అనమాట. సో అట్లేందంటే కర్ణాటకలో ఏంటంటే ఎప్పటి నుంచో కూడా హిందుత్వ శక్తులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం గౌరీ లంకేష్ని చంపేశారు చూసాము, తర్వాత కల్బుర్గి అనే ఒక పెద్ద రైతుని చంపేశారు. ఈ మధ్య కూడా అక్కడ కుంభి అనే, కుంభి వీరభద్రప్ప అని ఒక 70 ఏళ్ల రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన రచయిత, ఆయన నేను హిందువుని కాదని ఒక సభలో మాట్లాడితే ఆయన్ని విపరీతంగా చంపేస్తామని వేల మెసేజ్లు రావడం, వేల లెటర్లు రావడం, కాల్స్ రావడం, ఆయన చివరికి సెక్యూరిటీ ఇస్తామన్నారు ఆయనకి, అయినా ఆయన తీసుకోలేదు, చంపేస్తే చంపేయలేని అని మాట్లాడుతున్నారు. అటువంటి ఒక భయానకమైన పరిస్థితి కర్ణాటకలో ఉంది. ఈ కాంటెక్స్ట్లో సాక్షాత్తు మోడీనే ఇలా చెప్పేసరికి మొత్తం కర్ణాటక, తెలంగాణ అంతా కూడా దీనికి వ్యతిరేకంగా నిరసనలు స్టార్ట్ అయింది. దాంతో అక్కడ మళ్ళీ వాళ్ళు ఇదేంటంటే ఎలక్షన్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా దీని పట్ల, ఎందుకంటే హనుమాన్ భక్తులు రాష్ట్రవ్యాప్తంగా ఉంటారు, హిందువులు వేరు, హిందుత్వవాదులు వేరు యాక్చువల్గా. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే హిందుత్వవాదులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు దాన్ని బీజేపీ కానీ, బీజేపీ చుట్టూ ఉన్న సంస్థలు కానీ అలా చిత్రీకరిస్తున్నాయి. మోడీ కూడా ఇప్పుడు అదే పని చేశాడు. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది బజరంగ దళని బ్యాన్ చేస్తామని, కానీ హనుమాన్ భక్తుల్ని కాదు, హనుమాన్ టెంపుల్స్ని ఏమో చేస్తాము, భక్తుల్ని ఏం చేస్తామని చెప్పలేదు. కానీ వీళ్ళు దాన్ని వక్రీకరించి మొత్తం హనుమాన్ భక్తుల్ని లేకుండా చేస్తారంట కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే అని, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి మోడీ ట్రై చేశాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన అక్కడ ఎలక్షన్లకు సంబంధించిన సర్వేలు అన్నీ కూడా కాంగ్రెసే ప్రధానంగా సక్సెస్ అయ్యేట్టుగా ఉంది, పవర్లోకి వస్తుంది అనేది చెబుతున్నాయి. అందుకని దీన్ని ఎలాగన్నా దెబ్బతీయాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అతిపెద్ద ఆయుధం మతం.
బీజేపీ ఎక్కడైనా చేసే పని ఏంటంటే ఫైనల్గా మత కలహాలను రెచ్చగొట్టడం, మతానికి సంబంధించిన తప్పుడు ధోరణిని జనాలకి తీసుకెళ్ళడం ఇదే పని చేస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు ఏం చేసిందంటే దీన్ని ఉపయోగించుకొని బజరంగ దళ్ అనే బ్యాన్ చేస్తామనేసరికి వాళ్ళు హనుమాన హనుమాన్ అని చెప్పడం మొదలుపెట్టారు. దాంతో కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ కోసం శివకుమార్ లాంటి వాళ్ళు నిన్ననే ఆయన చాముండేశ్వరి టెంపుల్లోకి వెళ్ళి పూజ చేసి, మేము వచ్చిన తర్వాత హనుమాన్ టెంపుల్స్ని అంతా డెవలప్ చేస్తాము, హనుమాన్ భక్తులు అంటే మాకు ఇష్టమే, కాంగ్రెస్ భక్తులకు వ్యతిరేకం కాదని ఆయన పిలిపించి అవన్నీ చెప్తున్నాడు. అక్కడ కొప్పల్లో హనుమాన్ ఆరిజిన్ ఆఫ్ హనుమాన్ అని అక్కడ అనుకుంటారు. మామూలుగా రామాయణకి సంబంధించింది ఏంటంటే చాలా ఏరియాల్లో కూడా ఇదే రాముడి జన్మస్థలం అని, ఇక్కడే పుట్టాడని, లేకపోతే ఇక్కడికి వచ్చిపోయాడని, ఇక్కడ శబరుందని, ఇక్కడ హనుమాన్ ఉన్నాడు, ఇలా స్థానిక పురాణాలు ఉంటాయి. అట్లాగే కొప్పల్లోనే హనుమాన్ పుట్టాడనేది ఒక పురాణం ఉంది. అందుకని అక్కడ మేము ఆ క్షేత్రాన్ని డెవలప్ చేస్తామని, హనుమాన్ టెంపుల్స్ని అంతా అభివృద్ధి చేస్తామని హనుమాన్ యూత్ ఉన్నారు అక్కడ రకరకాలుగా. హనుమాన్ యూత్కి మేము ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తామని ఇవన్నీ కూడా ప్రకటించాల్సి వచ్చిందనమాట. సో దానికి సంబంధించి తెలంగాణలో కూడా ఇక్కడ బీజేపీ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ కూడా వాడుకుందాం, కాంగ్రెస్ వస్తే బ్యాన్ చేస్తుందంట అని నిన్న గాంధీ భవన్కి వెళ్ళారు వీళ్ళంతా. ఇక్కడ ఉన్న బజరంగ దళ్, బీజేపీ వీళ్ళంతా కలిసి గాంధీ భవన్లో పోయి గొరవ చేయడానికి వెళ్ళి అరెస్ట్లు అయ్యారు. ఏదో ఇప్పుడే బిల్ పాస్ అయినట్టు, ఇక్కడే ఏదో తెలంగాణలో బ్యాన్ చేస్తున్నట్టు అందరూ అనుకున్నారు. ఇక్కడ కేసీఆర్ బ్యాన్ చేస్తున్నట్టుగా నమ్మే విధంగా వీళ్ళు ప్రవర్తించారు. యాక్చువల్గా బజరంగ దళ్ని తెలంగాణలో బ్యాన్ చేస్తారంట అనే ఒక పుకార్లు కూడా బయలుదేరాయన్నమాట. నిజానికి ఇది చరిత్ర. యాక్చువల్గా బజరంగ దళ్ అనే దాన్ని కాంగ్రెస్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది. బట్ వీళ్ళని బ్యాన్ అనేది పక్కన పెడితే కొంచెం డిసిప్లిన్ అవసరం కదా సార్ వీళ్ళకి? అవును, ఖచ్చితంగా. బజరంగ దళ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజలకి ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉంది, కాన్స్టిట్యూషన్ ఒక ఫ్రీడమ్ని ఇచ్చింది, ఆ ఫ్రీడమ్ని కాదనే హక్కు ఎవరికి ఉంది? ప్రేమకు ఎందుకు వ్యతిరేకం వీళ్ళు? ఒక ఇద్దరు వ్యక్తులు అబ్బాయి అమ్మాయి మేజర్ అయినా ప్రేమించుకుంటే వీళ్ళకి ఏంటి ప్రాబ్లం? ప్రేమించుకోకుండా బలవంతంగా పెళ్లి చేస్తారు. ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి కనబడితే చాలు పెళ్లిళ్ళు చేసేయడం, అది ఎట్లా? అది వాళ్ళ సంప్రదాయం ప్రకారం అయినా కూడా నీకు ఇష్టం లేని ఇద్దరిని పెళ్లి చేస్తే, రెండోది తొక్కలో తాలిబొట్టు కట్టేస్తే పెళ్ళి, అది వాళ్ళు ఈసరిపారాయలేరా అవతల? సో ఇదంతా ఏంటంటే రాజకీయంగా ఉపయోగించుకోవడం తప్ప నిజంగా ఏం లేదు. అక్కడ దేశ సంస్కృతిని ఓపెన్ చేసింది వీళ్ళగా. వీళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉంటే పోర్ను ఎందుకు బ్యాన్ చేయరు? అదే కదా, పోర్ను బ్యాన్ చేయండి, మీరు విదేశీ దాడులను బ్యాన్ చేయండి, విదేశీ వస్తువులను బ్యాన్ చేయండి, అవన్నీ ఓపెన్ చేసేసి, అంటే ఎకనామిక్ రిఫార్మ్స్లో వీళ్ళు ఎవరు వ్యతిరేకించరండి, అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ఆ కల్చర్ అంతా వస్తుందిగా, ఆ కల్చర్ని ఏమీ వీళ్ళు వ్యతిరేకించరు. ఇదేంటంటే ఊరికే ఎవరు బలహీనులో వాళ్ళ మీద పడడం, వాళ్ళని పోయి చేయడం, గొడవ చేయడం, ఓట్ల కోసం చేసే పనులే కానీ నిజంగా వీళ్ళకి కూడా హిందూ మతాన్ని అభివృద్ధి చేయాలనేది ఏమీ లేదు. అక్కడ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే చేస్తారు. నిజంగా హిందువులు ఉన్నారు ఈ దేశంలో, హిందువులకి సహాయం చేయండి, హిందువులకి ఆర్థికంగాను వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి అవి చేయండి, అవి చేయరు. సో లేని అంటే నాన్ ఇష్యూస్ అంటారన్నమాట వీటిని. ఇష్యూ ప్రజలకి ఇష్యూ కాని వాటిని తీసుకొని అది ఇష్యూలాగా క్రియేట్ చేసి దాని చుట్టూ గొడవలు చేసి రాజకీయంగా లాభం పొందాలనేది బీజేపీ స్ట్రాటజీ. అది వర్కౌట్ అయింది కాబట్టి దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు కర్ణాటకలో జరుగుతూ ఉండేది.